తాండూరు పట్టణం బాలాజీ మందిర్ ముందుగల పుల్లమ్మ దొడ్డిలో నిర్మిస్తున్న దుకాణ సముదాయాల స్థలం మాది అని పేర్కొంటూ కల్వ సుజాత అనే మహిళ దుకాణాల సముదాయాల ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఆస్తి తమదే అని, దీనికి సంబంధించిన పత్రాలు అన్ని మా దగ్గర ఉన్నాయని పేర్కొంటూ తిష్టవేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సుజాత అనే మహిళను అక్కడి నుంచి పంపించి వేశారు. తెచ్చి చూపిస్తే నేను ఒప్పుకుంటా, లేకపోతే ఈ రోజు పబ్లిక్ గా మీరు నన్ను నాకనే క్షమాపణ చెప్పాలి, నేను మీకనే క్షమాపణ చెప్తా. నేను పబ్లిక్ గా ఇంతమంది మీడియా ముఖాలు చూపిస్తున్నా, ఇది నా ఆస్తి. ఈ రోజు హైకోర్టు నుంచి నాకు బోర్డులు పెట్టుకోమని, పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఎవ్రీథింగ్ నాకు ఇచ్చిన ఆర్డర్స్ ఇవి. ఏం చేస్తున్నాడు తాండూరు మున్సిపాలిటీ కమిషనర్? ఏం చేస్తున్నాడు తాండూరు మున్సిపల్ చైర్మన్? ఏం చేస్తున్నాడు ఇలీగల్ గా? వాళ్ళకి ఒక్కటి లీగల్ పర్మిషన్స్ లేవు, ఒక్క పర్మిషన్ తీసుకోలేదు, ఒక్క ఎన్ఓసీ తీసుకోలేదు. ఇప్పటిదాకా ఏం తీసుకోకుండా వాళ్ళు ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? ఇక్కడ ఆస్తి మీద వచ్చి మీరు ఇంతమంది కూర్చున్నారు. ఈ రోజు నా ఆస్తి మీద మీకు ఎంత గర్వాలు? మీ దేశంలో ఉన్న ఆస్తులు, దేశం మీద ఉన్న అన్ని మీకే కావాలి. మీ ఆస్తి అని చూపండి. నేను ఎట్లా ఇప్పుడు నా దగ్గర రెండు బ్యాగుల పేపర్లు ఉన్నాయి. నేను 20 సంవత్సరాల నుంచి కోర్టు నుంచి కొట్లాడే పేపర్లు ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి నా దగ్గర మా తాతలు ఇచ్చిన ఆస్తులు, మేము పంపకాలలో వచ్చిన ఆస్తులు అన్ని నా దగ్గర క్లియర్ గా ఉన్నాయి. నేను ఏమన్నా సార్ ఇప్పుడు చూపించాలి? వాళ్ళ వెంట కాలేదు. సంబంధించిన మున్సిపల్ కమిషనర్ కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ డైరెక్షన్స్ ఇస్తే వాళ్ళు ఫాలో కాకపోతే వాళ్ళ దగ్గర పోయి కూర్చోవాలా? మరి ఇప్పుడు మేము కొట్టినాం అనేది ఇప్పుడు గుండెలను తీసుకొచ్చే ఈ విషయంపై భావి భద్రేశ్వర దేవాలయ ప్రతినిధులు మరియు వీరశైవ ప్రతినిధులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వ సుజాత అక్రమంగా తన స్థలానికి చేరుకుని అసభ్య పదజాలంతో దూషించారని, ఆమెపై చర్య తీసుకోవాలని కోరారు. దేవాలయం ఆపోజిట్ ఉన్న భద్రపూడి షాపింగ్ కాంప్లెక్స్లో కొందరు కల్వ సుజాత, కల్వ శంకర్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మా ప్రాపర్టీ పైన వచ్చి చాలా దౌర్జన్యం చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎలాంటి కాగితాలు లేవు, ఎలాంటి వాళ్ళ దగ్గర ఒక చిన్న డాక్యుమెంట్ కూడా లేదు. ఏదో రిట్ కాపీ మేము ఏదో హైకోర్టులో వేసినామని అదంతా మందిని అందరూ కూడా హౌలన్ చేసుకుంటే ఈ ప్రాపర్టీ మాదని చెప్పడం చాలా తప్పు. ఆమె ఏవైతే వ్యాఖ్యలు అన్నీ కూడా అన్నది అవన్నీ కూడా కంపల్సరీ వాపస్ తీసుకోవాలి, లేకుంటే మా సమాజం తరఫున చాలా కఠినమైన ఆమె పైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తాము. దీనికి సంబంధించి మొత్తం డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు ఎవరు కావాలంటే కూడా మేము మీకు అందరు కూడా జిరాక్స్ కాపీలు ఇస్తాము. ఇది ఆల్రెడీ కోర్టులో 2003లో మున్సిఫ్ కోర్టులో మేము గెలవడం కూడా జరిగింది. ఆ కాపీ కూడా మా దగ్గర ఉంది. అది కూడా తీసుకొని దరఖాస్తు పెట్టుకున్నాం, తొందరలో అయిపోతే మా పని స్టార్ట్.